ఈరోజు హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల సాయిలు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న రైతులకు రుణమాఫీ నిర్ణయం హర్షణీయమన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని రైతులందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతుల అభివృద్ధికై సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ ని గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు ఖాలిద్, మండల నాయకులు రామచంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి, నిజ్జనలింగం, చామంతుల సత్యనారాయణ, చెన్నాగౌడ్, రాజయ్య, రంజానాయక్, పూల్ సింగ్, శేఖర్, కిషన్, నజీర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం, కేబినెట్లో తీసుకున్న నిర్ణయం, రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు మూడోసారి కూడా బ్రహ్మాండమైన రైతులు ప్రతి రైతుకు రుణమాఫీ, రైతు క్షేమమే, రైతు ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పేసి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుకు రైతు పక్షపాతిగా రైతు రుణ విముక్తి చేస్తే రైతు అభివృద్ధి చెందుతాడని చెప్పేసి రైతుకు ఏది అవసరమో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రైతు అభివృద్ధి చెందుతాడనే కేసీఆర్ రైతు కాబట్టి రైతు గురించి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కాబట్టి ఇంకొకసారి కూడా మూడోసారి కూడా ఉచితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి చేసి తీరుతామని చెప్పి మేము హవేలీ ఘనపూర్ మండల తరఫున పాలాభిషేకం చేస్తూ కేసీఆర్ గారికి ఈ కేసీఆర్ ఇంకా మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుకు అభివృద్ధి చెందడానికి ఇంకా అత్యున్నతమైన పథకాలు తెచ్చి రైతును ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, రైతుకు అన్ని విధాల పంట సహాయం చేస్తామని చెప్పేసి ఇంకా కేసీఆర్ హామీ మేరకు రైతు అది ఫర్టిలైజర్ ఇస్తామన్నాడు. అట్లాంటివన్నీ కూడా ఇక ముందు మూడోసారి వచ్చిన తర్వాత కూడా మేము అన్ని రైతు లేనిదే రాజ్యం లేదనేది సామెతకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు పథకాలే చేస్తూ కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేయడం వల్ల ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా రైతులను దృష్టిలో ఉంచుకొని సమయ పాలనతోని వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకొని ఈరోజు 100,000 రూపాయల రుణమాఫీ చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇలాగే మా రైతులను తీసుకొని నడుస్తారని చెప్పేసి ఇక ముందు కూడా కేసీఆర్ గారినే నాయకత్వం వర్దిలేటట్టుగా మేము ఆశీర్వదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఈ వచ్చే ఎలక్షన్లో కూడా మా కేసీఆర్ గారిని నాయకత్వం వహించేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి కోరుతున్నాం. నిన్నటి రోజు నా గౌరవం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ కింద 12,000 కోట్ల రూపాయలను జీవో ఇవ్వడం జరిగింది. అందుకు ఈరోజు ఆవేలి గన్పూర్ మండలం నుంచి కూడా అందరము కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తూ ఇక ముందు అయినా కానీ ప్రతి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన 10 సంవత్సరాల నుంచి ప్రతి విషయంలో కూడా రైతును ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవడం జరుగుతుంది. రైతు బంధు కానివ్వండి, మళ్ళీ ఇకపోతే రుణమాఫిస్తుండు, ఇట్లాంటి పథకాలు ఎన్నో పెట్టుకుంటూ రైతులకు ముందుకు తీసుకుపోయే అవకాశం చాలా చేస్తుండు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకు ఇదే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇదే గవర్నమెంట్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ.